హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు పప్పుల పొడి రైస్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్ టమాటా పప్పుల పొడి పోపు గింజలు నెక్స్ట్ పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి పసుపు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ వేసేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసేసుకున్నాను పోపు గింజలు కొంచమే వేగాలి పెద్ద ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేస్తున్నాను ఆనియన్ మాత్రం కొంచెం వేగాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఇందులో మళ్ళీ మనం పల్లీలు యాడ్ చేస్తాం కదా అవి కూడా వేగాలి కాబట్టి ఆనియన్స్ అనేది కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత పల్లీల్ని యాడ్ చేసుకోవాలి నేను పల్లీల్ని యాడ్ చేస్తున్నాను పల్లీలు కూడా కొంచెం వేగాలి ఎక్కువ వేగకూడదు పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత నేను పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కరేపాకు కూడా వేసేస్తున్నాను కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ రైస్లోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రైస్లోకి సో నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను జీడిపప్పు వేస్తున్నాను పప్పులు పిల్లలకి ప్రోటీన్ కదా అందుకని చెప్పేసి నేను జీడిపప్పు తర్వాత పల్లీలు ఎక్కువ వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేశాను కొంచెం తగినంత పసుపు ఇది ఎవరైనా సరే మార్నింగ్ లంచ్గా బాక్స్లోకి రెడీ చేసేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే తర్వాత పిల్లలకైనా సరే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను జీడిపప్పు పల్లీలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలిపేసుకుంటున్నాను టమాటా ముక్కలు కొంచెం కుక్ అవ్వాలి టమాటా ముక్కలు కొంచెం కుక్ అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేశాము అంటే టమాటా ముక్కలు అనేవి కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి ఉడికిపోతాయి టమాటా కొంచెం ఉడికితే బాగుంటుంది ఎందుకంటే టమాటాలో ఉన్న పులుపు అనేది రైస్కి పడుతుంది అప్పుడు రైస్ ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఎవరైనా కానీ చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ రైస్ని కుకింగ్ రాని వాళ్ళైనా సరే చూడండి ఇక్కడ నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను రైస్ని నేను ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసి ఆ తర్వాత పప్పుల పొడి చల్లుకుంటున్నాను ఈ పప్పుల పొడి నేను ఎలా రెడీ చేసుకున్నానంటే తినే శనగపప్పు ఎండిమిర్చిని కొంచెం వేయించుకున్నాను తెల్లగడ్డలు ఉంటాయి కదా తెల్లగడ్డ పాయలు అవి వేసుకొని ఆ మూడింటిని వేసుకొని నేను పొడి చేసి పెట్టుకున్నాను పప్పుల పొడిలాగా ఆ పొడిని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ పప్పుల పొడి చాలా బాగుంటుందండి ఈ పప్పుల పొడి యాడ్ చేసిన తర్వాత రైస్ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది సో మంచిగా కలిపేసి కొంచెం ఒక్క నిమిషం అలా మూత పెట్టేశాను సో రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసేసి నేను మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ని అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్